తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా వచ్చే ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించి గులాబీ జెండాను రెపరెపలాడించాలని భావిస్తోంది ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ ఆత్మీయ సమావేశాలలో నేతల మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇక పార్టీలో తమను పట్టించుకోని నేతలను ఆత్మీయ సమావేశాల సాక్షిగా పార్టీ క్యాడర్ నిలదీస్తోంది పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపి అందరూ సంఘటితంగా ఎన్నికలకు వెళ్లాలని భావించి బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయిస్తే అది కాస్త భూమరాంగ్ అయ్యి బీఆర్ఎస్ లో ఉన్న అంతర్గత విభేదాలను రోడ్డున పెడుతోంది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీలోపు పూర్తి చేయాలని భావించిన బీఆర్ఎస్ పార్టీ ఈ మేరకు శ్రేణులకు దిశానిర్దేశం చేసింది ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించడానికి సమన్వయకర్తలుగా జిల్లా ఇన్ఛార్జ్లను నియమించింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్నాయి అయితే పార్టీ షెడ్యూలు అందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడం ఉద్దేశంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలు కేవలం కేసీఆర్ భజన చేసే సమావేశాలుగా మారాయి ఇక కొన్ని చోట్ల పార్టీలో కష్టపడుతున్నప్పటికీ గుర్తింపు రావడం లేదని కొందరు సమావేశాల సాక్షిగా నిలదీతల పర్వాణి కొనసాగిస్తున్నారు ఇక ఆయా నియోజకవర్గాలలో జిల్లాలలో ఉన్న ఆధిపత్య పోరు కూడా ఆత్మీయ సమావేశాల సాక్షిగా బయటపడుతోంది ఇక ఆత్మీయ సమావేశాలలో మంత్రులు పాల్గొంటే ఆ సమావేశం మంత్రుల ప్రసంగాలకే పరిమితమవుతోంది కేసీఆర్ని పొగడడం కేంద్రంలోని బీజేపీని తిట్టడం తప్ప సమావేశాలలో కార్యకర్తల మధ్య గ్యాప్ తగ్గించడం కోసం ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ తర్వాత పార్టీల వివిధ పార్టీల నుంచి చేరిన నేతలు వారి కార్యకర్తల మధ్య సమన్వయ లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఉదాహరణకు మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రేడియా నాయక్ ఫోటోని ఫ్లెక్సీలో వేయలేదని ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కార్యకర్తలు రచ్చ చేశారు ఇక వికారాబాద్లోనూ బీఆర్ఎస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగాయి ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు బాహటంగా బయటకు వస్తూనే ఉన్నాయి సమావేశాలకు కొంతమంది నేతలను పిలవడం కొంతమందిని పిలవకపోవడం ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరికి వారే యమున తీరే అన్నట్టు వ్యవహరించడం వెరసి ఆత్మీయ సమావేశాలు అసలు అనుకున్న లక్ష్యాన్ని పక్కకు పెట్టి జరుగుతున్నాయి ఇక ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలలో మార్పు రాకుంటే పార్టీ క్యాడర్ మధ్య సమన్వయం కుదరకపోతే వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగలడం ఖాయమని పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది ఇక కేటీఆర్ అనుకున్నది ఒకటి కానీ అవుతుంది మాత్రం వేరే అన్నది చర్చాంశనీయమవుతోంది